గడుసువాడు ఒక ఊళ్ళో పుల్లయ్య గారి పెరటి దొడ్డిలో ఒక పెద్ద నుయ్యి ఉంది ఆ నూతిని పుల్లయ్య తన ప్రక్క ఇంటి బాపనయ్యకు రెండు వందల రూపాయలకు అమ్మాడు బాపనయ్య నుయ్యి కొనుక్కున్నాడన్న మాటే గాని చాలా రోజుల వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం బాపనయ్యకు కలగలేదు కొన్నాళ్ళు గడిచినాయి బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది చుట్టుపక్కలు చాలామంది వచ్చారు వాళ్ళందరి స్నానాలకి తను పుల్లయ్య దొడ్డిలో కొనుక్కున్న నుయ్యి చూపించాడు వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య బాపనయ్యకు అడ్డం వచ్చి నూతిలో నీరు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు బాపనయ్య తెల్లబోయాడు అదేమిటయ్యా నూతిని నేను కొనుక్కున్నాను కదా నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ ఇష్టమేమిటి అన్నాడు నువ్వు నూతిని మాట నిజమే నేను నీకు నుయ్యి అమ్మాను గాని నూతిలో నీళ్లు అమ్మలేదు అందుచేత నీళ్లు తోడుకోవటానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య అదేమిటయ్యా నేను నూతిని కొనుక్కున్నదే నీళ్ల కోసం కాకపోతే మరి దేనికనుకున్నావు అన్నాడు బాపనయ్య అదంతా నాకు తెలీదు నీవు మాత్రం నీళ్లు తోడుకోవటానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య వచ్చిన చుట్టుపక్కల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్న పుచ్చుకున్నాడు చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు ఆ మర్నాడు బాపనయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా చేశాడు కోర్టు వారు వాళ్ళిద్దరినీ పిలిపించి విచారించారు అయ్యా ఈ పుల్లయ్య తన పెరటి దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నూతితో అవసరం లేకపోయింది మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టుపక్కల స్నానాలకి నూతిలో నీళ్లు తోడబోతే నీకు నుయ్యి అమ్మాను కానీ నూతిలో నీళ్లు అమ్మలేదు అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి మొండిగా అడ్డొచ్చాడు ఇదేమి న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపనయ్య తరువాత పుల్లయ్యని విచారించారు బాపనయ్య చెప్పినదంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతిని అమ్మి ఎన్నాళ్ళైంది అని అడిగాడు జడ్జి సుమారు ఆరు నెలలైంది అని చెప్పాడు పుల్లయ్య అలాగైతే ఈ ఆరు నెలల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు నెలకు పది రూపాయలు చొప్పున ఆరు నెలలకు అరవై రూపాయలు బాపనయ్యకు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తూ తోడించుకొని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పాడు ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు తన గడుసుతనానికి తగినట్లుగానే బుద్ధి చెప్పారని గ్రహించి బాబు నుయ్యి నూతిలో నీరు కూడా నీవే రోజు మొదలు నూతి విషయంలో నీ జోలికి రాను కోర్టువారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టువారి తీర్పు ప్రకారం బాపనయ్యకు అరవై రూపాయలు దర్శించుకున్నాడు పుల్లయ్య అతి గడుసుతనం అరవై రూపాయలతో అనిగింది